हेलो फ्रेंड्स, नेम डॉक्टर मोनिका, 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు నేను ఐవీఎఫ్ పద్ధతి గురించి స్టెప్ బై స్టెప్ మాట్లాడతానండి. సో ఈ ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటి, అసలు ట్రీట్మెంట్లో సక్సెస్ రేట్ ఎలా ఉంటాయి, ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉంటా హాస్పిటల్లో, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా, వీటన్నిటి గురించి ఈరోజు మాట్లాడతానండి. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అన్న వెంటనే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి కామన్ మ్యాన్ అనేది, దాన్నే మనము క్లినికల్ టర్మ్స్లో ఐవీఎఫ్ అంటాం. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఎక్కడైతే హస్బెండ్ కణము, వైఫ్ గుడ్డు రెండు కూడా ల్యాబ్లో కలిపి ఎంబ్రియోని తయారు చేయడం జరుగుతుందో దాన్నే మనం ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ అవుతుందంటే అండి, లేడీకి పీరియడ్స్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే మనము హాస్పిటల్కి రమ్మంటాం. ఆ రోజు వచ్చి స్కాన్ చేసుకొని లేడీ అండాశయాల్లో గుడ్లు ఎలా ఉన్నాయి, కౌంట్స్ ఎలా ఉన్నాయి, సైజెస్ ఆఫ్ ది ఎగ్స్ అన్నీ సమానంగా ఉన్నాయా లేదా అన్నవి చూసుకుంటాం. చూసుకున్న తర్వాత అంతా ఫేవరబుల్గా ఉంది అన్నప్పుడు లేడీకి కొన్ని రక్త పరీక్షలు ఉంటాయండి. ఆ రక్త పరీక్ష రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్స్ మొదలవుతాయి. నువ్వు ఇంజెక్షన్స్ అన్నాక ఎలాంటి ఇంజెక్షన్స్ అంటే, ఇన్సులిన్ లాంటి చిన్న సూది ఇంజెక్షన్స్ అండి, పెద్దగా నొప్పి ఉండదు. అండ్ డైలీ బేసిస్ ఒక 10 to 11 days దాకా ఆన్ అన్ యావరేజ్ ఈ ఇంజెక్షన్స్ అన్నవి నడుస్తాయి అన్నమాట లేడీకి, డైలీ ఇంజెక్షన్స్. మధ్య మధ్యలో స్కాన్స్ కూడా చేసుకుంటూ ఉంటాం. ఉద్దేశం ఎందుకు అంటే ఈ స్కాన్స్లో మనము ఎగ్ సైజెస్ సమానంగా పెరుగుతున్నాయా లేదా, గ్రోత్ ఎలా ఉంది, మనం ఇచ్చే ఇంజెక్షన్స్ డోసెస్ ఏమన్నా ఎక్కువ లేదా తక్కువ ఆల్టర్ చేయాల్సిన అవసరం ఉందా అన్నది చూసుకుంటూ ఉంటామంట. అండ్ ఫైనల్గా లాస్ట్ స్కాన్లో ఎప్పుడైతే ఎక్సైజెస్ కనీసం ఒక 17-18 millimeters ఈ రేంజ్ వచ్చాయి అన్నప్పుడు లేడీకి ట్రిగర్ ఇంజెక్షన్ అన్నది ఇస్తాం. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఏం చేస్తుంది అంటే, మనం స్కాన్లో చూసేది ప్రతిదీ ఫాలికల్ అండి, అంటే ఎగ్ బయట ఉన్న బ్యాగ్ అనమాట. ఎగ్ చాలా చిన్నది, మైక్రోస్కోప్లో మాత్రమే కనపడుతుంది, మనకు స్కాన్లో కనపడదు. సో కనపడే ప్రతి ఫాలికల్లో ఎగ్ అన్నది గోడకి అతుక్కొని ఉంటుంది. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే ఈ ఎగ్ని ఫాలికల్ గోడ నుంచి విడుదల అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఈ విడుదలయ్యి ఈ లోపల నీరులో ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఎగ్. సో ఇలా ట్రిగర్ ఇంజెక్షన్ వర్క్ అయిన తర్వాత లేడీకి మత్తు ఎనెస్థీషియా ఇచ్చి వెజైనా రూట్ ద్వారా, పొట్ట మీద ఎటువంటి ఇన్సిషన్ కానీ స్కార్ కానీ ఉండదండి, వెజైనా రూట్ ద్వారానే ఈ ఫ్లూయిడ్ ప్రతి ఫాలికల్లో వెళ్ళి ఈ ఫ్లూయిడ్ అన్నది మేము బయటికి తీస్తాం. ఈ తీసిన నీరులో మాకు ఎగ్ అనేది దొరుకుతుందన్నమాట. ఈ దొరికిన ఎగ్స్లో హస్బెండ్ కణాలని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ అనేవి తయారు చేస్తాం. ఈ తయారైన ఎంబ్రియోస్ మనం అదే మంత్లో ఫ్రెష్ ట్రాన్స్ఫర్ కన్నా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రీజ్ చేసుకొని లేటర్ మంత్స్లో ఎప్పుడైతే తన లైనింగ్ బాగా వచ్చింది, బ్లడ్ ఫ్లో బాగుంది, ప్యాటర్న్ అంతా మంచిగా ఉంది అన్నప్పుడు ఆ ఎంబ్రియోస్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని మనం ఐవీఎఫ్ పద్ధతి అంటాం. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? సైడ్ ఎఫెక్ట్స్ అన్నాక ఎటువంటి ఉండొచ్చు అంటే మైనర్ సైడ్ ఎఫెక్ట్స్. కొంతమంది మెజారిటీ కంప్లైంట్స్ ఎలా ఉంటాయి అంటే కొంచెము తెల్లబట్ట ఎక్కువగా అవుతుంది అంటారండి. ఇది ఎందుకు అవుతుంది అంటే, డైలీ బేసిస్ మీద ఇంజెక్షన్స్ తీసుకునేటప్పుడు నార్మల్గా ఒక లేడీకి ప్రతి మంత్లో ఓన్లీ 1 egg లేదా 2 eggs పెరుగుతున్నాయి. కానీ ఐవీఎఫ్ పద్ధతిలో మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఎక్కువ ఎగ్స్ని తెప్పిస్తున్నందుకు కారణాన బాడీలో ఈస్ట్రోజన్ అన్న లెవెల్స్ చాలా హై ఉంటాయండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఈ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. కానీ ఈ వైట్ డిశ్చార్జ్ అన్నది వెరీ మినిమల్, మెనీ లేడీస్ విల్ నాట్ ఈవెన్ హ్యావ్ కంప్లైంట్ అబౌట్ ఇట్ అనమాట పెద్దగా. ఇది ఒక్కటి మనం చూస్తాము. అదర్ దెన్ దట్ సైడ్ ఎఫెక్ట్స్, అదర్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ లాంటివి అయితే లేవండి. ఇన్ ద పాస్ట్ ఒక 10 years back ఓల్డ్ లేడీస్, అంటే ఎవరికైతే పీరియడ్స్ ఆగిపోయాయో అటువంటి లేడీస్ యూరిన్ నుంచి ఇంజెక్షన్స్ ప్రిపేర్ అయ్యేవి. ఆ ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే లేడీస్లో ఎక్కువ కంప్లైంట్స్, అలర్జీ రియాక్షన్స్ రావడము, పెయిన్ ఎక్కువ కంప్లైంట్స్ ఉండడము, ఐవీఎఫ్ పద్ధతి సక్సెస్ రేట్ బాగా తక్కువగా ఉండడం చూసాం. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ డే వరల్డ్లో ఏంటి అంటే మనం వాడేది రికాంబినెంట్ ప్రిపరేషన్ ఇంజెక్షన్స్, హైలీ ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్. ఇటువంటి ఇంజెక్షన్స్లో ప్రోటీన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుందండి. ఇది యూరిన్ నుంచి ప్రిపేర్ అయిన ఇంజెక్షన్స్ కావు కాబట్టి వీటితో ఈ ప్రీవియస్లీ రిపోర్టెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనము చూడట్లేదు. ఇదే కాకుండా ఓహెచ్ఎస్ఎస్ అని ఒక కాంప్లికేషన్ ఉంటుంది ఐవీఎఫ్లో. ఈ ఓహెచ్ఎస్ఎస్లో ఏమవుతుంది అంటే మనకు లేడీలో ఆ కాంప్లికేషన్ ఈ ఐవీఎఫ్ వల్ల వచ్చినప్పుడు బ్లడ్ వెజల్స్ లోపల ఉన్న ఫ్లూయిడ్ నీరు ఏదైతే ఉందో బయట థర్డ్ స్పేసెస్లో చేరుకుంటుంది. అంటే ఛాతి చుట్టూ కావచ్చు లేదా పొట్టలో కావచ్చు, అసైటిస్, ప్లూరల్ ఎఫ్యూషన్ ఇలా అంటారనమాట. ఇటువంటి కంప్లైంట్స్, ఇటువంటి కాంప్లికేషన్ కూడా ఇంచుమించు మనం ఇప్పుడు ప్రెజెంట్ డే వరల్డ్లో ఓహెచ్ఎస్ఎస్ ఫ్రీ క్లినిక్స్ అయిపోయాం.
ఇది ఎలా సాధ్యమైంది అంటే, మనము ఎగ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, ట్రిగర్ ఇంజెక్షన్ అని వాడతాం కదండి, ఈ ట్రిగర్ని మోడిఫై చేస్తున్నాం అన్నమాట. ఇన్ ద పాస్ట్ హెచ్సిజీ ఇంజెక్షన్సే ట్రిగర్గా వాడేవాళ్ళు, కానీ ప్రెజెంట్ వరల్డ్లో కేటగరైజ్ చేసుకుంటాం, ఇండివిజువలైజ్డ్ అనమాట. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్కే ఈ హెచ్సిజీ ఇంజెక్షన్ అవసరం పడుతుంది, ఎవరికైతే చాలా ఎగ్స్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంది, ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా హై ఉన్న వాళ్ళలో మేము ఈ హెచ్సిజీ లేకుండా ఓన్లీ అగోనిస్ట్ ట్రిగర్స్ అంటాం, అవి మాత్రమే వాడి ఈ ఓహెచ్ఎస్ఎస్ కాంప్లికేషన్ కంప్లీట్గా మనము రిమూవ్ చేయడం పాసిబుల్ అయింది అనమాట ఇప్పుడు ప్రెజెంట్ వరల్డ్లో. నా ఇది కాకుండా అడ్మిషన్, హాస్పిటల్ అడ్మిషన్ ఎక్కడా ఉండదు అండి. మోస్ట్ ఆఫ్ ద ఫర్టిలిటీ సెంటర్స్ మీరు నోటీస్ చేస్తారు, దే ఓన్లీ రన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్, నైట్స్ అసలు పెట్టుకోరు కూడా చాలామంది. ఎందుకంటే అడ్మిషన్ అవసరమే ఐవీఎఫ్లో ఎక్కడ కూడా మనకు లేదనమాట. సో డే కేర్ బేసిస్ సర్జరీ, అంటే ఏ రోజైతే ప్రొసీజర్ జరుగుతుందో మీకు ఎగ్స్ తీసేది, అది కూడా డే కేర్ ప్రొసీజర్ అండి, అండర్ సెడేషన్ జరుగుతుంది. అండ్ ద వెరీ సేమ్ డే ఆఫ్టర్నూన్ లేడీ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళొచ్చు కూడా. అంత సింపుల్ ప్రొసీజర్ ఐవీఎఫ్ హ్యాస్ బికమ్ విత్ ఇంప్రూవ్డ్ సక్సెస్ రేట్స్. Thank you.